హాయ్ అండి, ముందు క్లాసెస్లో బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ చూశారు కదా. ఈరోజు వీడియో వచ్చేసి షేప్ బెల్ట్ మెడపట్టి ఎలాగ కటింగ్ చేయాలో చూపిస్తాను. సో ఇది మొత్తం అంతా కటింగ్ అయిపోయిన తర్వాత మనకి ఈ క్లాత్లు అయితే మిగులుతాయి. సో కోరాస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ స్ట్రేట్గా పెట్టేసుకుని ఒక 1 ఇంచ్ వరకు అయితే కట్ చేసేసుకోండి. ఇది ఎందుకంటే బ్యాక్ పార్ట్ మనకి పట్టి అత్తుకుంటానికి బాగా యూజ్ అవుతుందండి. ఇదే ఎందుకు తీసుకోవాలి అనుకుంటే, మనకి కోరా ఉంది కదా, ఫోల్డింగ్ చేసుకునే పని ఉండదు అనమాట, కొంచెం వర్క్ అనేది తగ్గుతుంది. ఈ కోరాస్ ఉండటం వల్ల మనకి పోగులు అనేవి బయటకు రావు. ఇప్పుడు చూడండి, మనకి ఈ 38 సైజు బ్లౌజ్కి, చెస్ట్ లూజ్ ఉన్న 38 సైజు బ్లౌజ్కి మనం 11 ఇంచులు పొడిగించుకుంటే సరిపోతుంది. షేప్ బెల్ట్ అనేది 10.5-11 వరకు వెళ్ళచ్చు. నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి 11 వెళ్ళాను. సో ఇప్పుడు వచ్చేసి హైట్ వచ్చేసి 3.5 తీసుకోవాలి. అంటే వీటికి ఆది బ్లౌజ్లో 3.5 ఉంది. అదేవిధంగా మనకి షేప్ దగ్గర 2.5, అదేవిధంగా మనకి సైజ్ జాయింట్ దగ్గర 2.5. ఈ మూడింటిని బేస్ చేసుకుంటూ ఇలాగ రౌండ్ అయితే తీసేసుకోవాలన్నమాట. షేప్ లాగా మాకు షేప్ లాగా రావట్లేదు, మేము చేయలేకపోతున్నాం అనుకుంటే ఇలా కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, మనకి ఎల్ స్కేల్లోనే కర్వ్ స్కేల్ కూడా వస్తుంది. ఇది ఇలా పెట్టేసుకుని ఇలా కర్వ్ తీసేసుకున్నారంటే 3 డాట్స్ కలిసిన చోట మీకు ఇక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఇలాగా చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి. అదే మీరు మామూలు బ్లౌజ్ అయినా సరే ఇలాగే కట్ చేసుకోవాలి. కానీ ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఉంటుంది, అదేవిధంగా లైనింగ్ ఉంటుంది. మళ్ళీ ఇంకొక లేయర్ ఉండాలి. ఏ బ్లౌజ్కైనా మొత్తం 3 లేయర్స్ అనేవి ఉండాలి. ఒరిజినల్ ఒకటి, లైనింగ్ ఒకటి, అదేవిధంగా ఇంకొకటి. అలాగా నాకు క్లాత్ ఉంది కాబట్టి నేను లైనింగ్ క్లాత్ తీసేసుకుంటున్నాను. అదే మీరు క్లాత్ లేకపోతే మాత్రం మీరు వేరే క్లాత్ తీసుకున్నా పర్లేదు, ఇది అడుగు భాగంలో ఉంటుంది కాబట్టి మనకు కనిపించదు. పైన లైనింగ్ కనిపిస్తుంది, బయటికి ఏమో మనకి ఒరిజినల్ క్లాత్ అనేది కనిపిస్తుంది. సో అయిపోయిందండి. మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఇలాగ షేప్ వచ్చిన చోట ఇలాగ మనకి కావలసిన నెక్ డీప్ని బట్టి, నాకు 9 ఇంచులు డీప్ వచ్చింది కాబట్టి నాకు ఒక 3-4 1 ఇంచ్ వరకు అయితే క్రాస్గా పట్టీలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇదైతే నెక్ పట్టి మనకు ఉన్నంతలో అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇలాగా కట్ చేసేసుకుంటే మనకి ఉన్నంతలో అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. మనకి హ్యాండ్స్కి కొద్దిగా అతుకులు పడతాయండి, అందుకని మనం చూసుకుని కట్ చేసుకోవాలి. ఎక్కువ కట్ చేసుకుంటే వేస్ట్ అయిపోతుంది. సో అంతేనండి, మనం ఒరిజినల్గా పెట్టుకుని కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది రెడీ అయిపోయింది. ఈ క్లాసెస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.